నమస్కారం ప్రజలారా, నేను ఎట్టకేలకు అన్నను ఏదో ఒకటి చేసి నేనైతే అసెంబ్లీకి పంపించడం జరిగింది. అసెంబ్లీలో అన్నగడ జగన్మోహన్ రెడ్డి అని నేను అంటగడ జరిగింది. దానికి వచ్చినటువంటి కామెంట్లు ఏందనేది చూద్దాం. ఎందుకంటే కొంతమంది అయ్యా మేము కామెంట్లు పెడతానే ఉన్నావు, నువ్వు అసలే మా కామెంట్లు పట్టించుకోవాలి, నువ్వు ఏమి నీకంత అది ఇదని కొంతమంది మింగుతున్నారు కాబట్టి అందుకని కామెంట్లు కూడా ఒకసారి చదువుదాం. కేవలం ఒక గంట అయింది వీడియో పెట్టి, బాగానే పోతా ఉన్నది. సరే చూద్దాం. 2099లో మనమే అధికారంలోకి రావాలి, తిరుపతి కొండ పైన ప్యాలెస్లు కట్టుకోవాలి, అంటే 7 కొండల మీద 7 కట్టుకోవాలంటాడు. వారిని పాసుకోవాలి, అప్పటికి మనం ఉండాలి కదా ముందు. ఓకే, నో ప్రాబ్లం. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులుగా బాధ్యత తీసుకోండి అన్న 2039లో మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాము తప్పకుండా బ్రదర్. వెంటనే బయటికి వెళ్ళిపోయాడు, పోలేదయా ఉండడంగా. ముఖ్యంగా మీ అన్న జగన్ అన్నది కావాలి అసెంబ్లీ వీడియోలు, సీమరాజా అసెంబ్లీకి వెళ్ళాలంట. మనం అంత స్థాయి కాదు, మనం ఆర్థికంగా అంతంత మాత్రమే, మనం అసెంబ్లీకి వెళ్ళే అంత స్థాయి కాదు బ్రదర్. మంది మన అందరి బిడ్డ జగన్ మామయ్య కోసం ఆర్నెస్లో కష్టపడి పనిచేస్తున్న సీమరాజా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదాలయ్యా. అసెంబ్లీ నుంచి లైవ్ అప్డేట్లు కావాలి అన్న తరపున కంపల్సరీగా మీరు పోరాడాలి సీమరాజన్న. నాకు చిన్న సందేహం, 2039లో జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తానని మీరు అంటున్నారు, 2039 నాటికి వైసీపీ పార్టీ అసలు ఉంటుందా? తప్పకుండా ఉంటుంది బ్రదర్, తప్పకుండా ఉండాలి కూడా. ఎందుకంటే నేను పనిచేస్తా కదా, అన్న పనిచేయకపోయినా, అన్నతో పాటు లబ్ధి పొందినటువంటి వ్యక్తులు పనిచేయకపోయినా, మాజీ మంత్రులు పనిచేయకపోయినా, ఎమ్మెల్యేలు పనిచేయకపోయినా, ఎమ్మెల్సీలు పనిచేయకపోయినా, ఎంపీలు పనిచేయకపోయినా, ఎవరు పనిచేసినా పనిచేయకపోయినా కూడా నేను అన్న కోసం అయితే ఖచ్చితంగా పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉండా. రాజా, మీ పార్టీలో అంతా దండుపాలెం బ్యాచ్ మొత్తం నీ ఒకడువే నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెబుతున్నావు. థ్యాంక్ యూ. నేను మొదటి నుంచే చెప్తా, మా వైసీపీ పార్టీలో అసత్యాలు నేను మాట్లాడను. మా వాళ్ళందరూ మాట్లాడతారు, తప్పులు మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు, అదేవిధంగా అబద్ధాలు మాట్లాడతారు. నేను నిజాలు నికర్సిగా మాట్లాడేటువంటి వ్యక్తినని ఖచ్చితంగా నేను చెప్తా ఉండా. 100% లైవ్ కావాలి, తప్పకుండా ఇచ్చా. అంటే ఇప్పుడు ఓన్లీ వీళ్ళంతా ఇదే కదా చెప్తారు, చదువుతారు, అంతే కదా. అదేవిధంగా అసలు ఊహించుకోవడం అన్న ఈరోజు ఎందిరా ఈ కర్మ నాకు చిచ్చి తలగా ఏడ పెట్టుకోవాలో ఇట్లు జగన్. అంటే అన్న ఇన్నర్ ఫీలింగ్ ఈ అబ్బాయి చెప్తారు, ఎవరు RRR అంట. మింగుడు కార్యక్రమానికి స్వాగతం. నేను మింగట్లేదు బ్రదర్, మీరందరూ మింగుడు కార్యక్రమం మింగుడు కార్యక్రమం అంటారు, ఇది మింగుడు ఎందుకు అవుతుంది? అన్న కోసం ఆర్నెస్లో పనిచేస్తున్నా కదా నేను, నేను ఏదన్నా అన్న కోసం ఆర్నెస్లో పనిచేస్తున్నాను లేదా అనేది మీ అభిప్రాయం తెలియజేయండి. ఈరోజు శుక్రవారం కదా నాంపల్లి సిబిఐ కార్యాలయానికి బయలుదేరిన పులివెందుల పులి ఎస్ పోతాడంగా. ఎందుకంటే ఇప్పుడు మేము అధికారంలో లేవు కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా నాంపల్లికి అయితే అన్న పోవాల్సి వస్తుంది, అది వస్తుంది. అదేవిధంగా పిలవంగానే వచ్చి ప్రమాణ స్వీకారం చేసి ప్యాలెస్కి వెళ్ళిపోయాడు, అసెంబ్లీలో కూర్చోలేదు జగను. సీమరాజన్న, మీరు మీ అన్నది 30 ఇయర్స్ సీఎంగా ఉండేలా కృషి బూడిదయింది. బూడిదైనా కూడా మళ్ళా ఎలిగే మాదిరి ఎలిగిస్తానే. మళ్ళా ఇప్పుడు 11 స్థానాలు వచ్చినప్పటికీ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్న మాత్రం 175కు 175 స్థానాలు గెలిచి అదేవిధంగా అన్న మళ్ళా ముఖ్యమంత్రిగా ఆ పీఠం తిప్పుతాడు, రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్ముతాడు. తన పేరు తానే పలకటం రాక ఎట్లాగొట్లా ప్రమాణ స్వీకారం చేశాడు, అయినా కొంచెం కూర్చుంటాడు అనుకున్న గట్టిగా మెగబెట్టాడు, సభా ప్రాంగణం నుంచి వెళ్ళిపోయాడు. నీకు గట్టిగా డ్యామేజ్ జరుగుతుంది సీమరాజన్న, అందుకే కదా నేను ఉండేది. మన పార్టీకి కానీ అన్నకు కానీ ఎక్కడ డ్యామేజ్ జరిగినా తప్పకుండా నేనుంటా. నీది ఏడుపు కాదు సీమరాజా బ్రో, ఆనంద బాష్పాలు. అయ్యో నాది ఏడుపు సార్, నేను అన్నను మళ్ళా ముఖ్యమంత్రిగా చేసి 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకొని అన్నే అసెంబ్లీలో ముందు సీట్లో కూర్చుంటాడనుకుంటే అన్న మూలేశారు కాబట్టి నాకు బాధే ఉంటుంది. నాకు ఆనంద బాష్పాలు ఎట్టొస్తాయి? సైకో జగన్ కుర్చీ ఎక్కడ చేశారు సార్? ఆ మూల పెట్టినారమ్మా, లాస్ట్లో పెట్టినారు. అన్న ఇంకా ఎందుకు జగన్ నేర్పిస్తావు, చిన్న పిల్లవాడన్న బాధపెట్టద్దు, పాప 30 సంవత్సరాలు సీఎంగా చూడాలి. అందుకే కదా మన ఏం పనిచేస్తుంది. జగన్ బాబుకి అసెంబ్లీ స్టార్టింగ్లోనే నమస్కారం పెరిగిపోయింది, నమస్కారం పెట్టేస్తున్నాడు అందరికీ, అందరికీ నమస్కారం పెడుతున్నాడు. మా ఓడికి ఓడి పెట్టలే, అదే కదా మా బాధ. అన్నేవా అందరికీ ఇట్ అంటున్నాడు. మళ్ళీ ఆయన బుచ్చి తాతకాడిపి ఏదో మాట్లాడాడు మనకు తెలీదు. మీ అన్నను శాసనసభకు పంపినందుకు సీమరాజా గారికి ధన్యవాదాలు. మీ అన్న మీద అసెంబ్లీలో జరిగే వీడియోల మీద మీ అన్నకు మింగపెట్టే వీడియోలు చేయి సీమరాజా. అబ్బా నేను అటు ఉండను. ఓకే, అది తెలియజేయండి అన్నగారు. ఓకే, తప్పకుండా తెలియజేస్తా. మీ అన్న పారిపోయాడు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వండి. మనం ఆర్థికంగా అంతంత మాత్రమే, మన దగ్గర ఇవి ఉండవు, మనకు అందరూ ఏదో సహకరించినప్పుడు మనం చేసుకోవాలా. అదేవిధంగా చూసుకుంటే లైవ్ ఇవ్వన్నా కామెడీగా ఉంటుంది. నేను పెద్ద అంటే మా అన్న కమెడీనా, మా ఊడే ఉన్న కమెడీనా? అదేవిధంగా ఖచ్చితంగా లైవ్ అప్డేట్స్ ఇవ్వండి. నువ్వు లేకుంటే ఎట్లా స్వామి, అసెంబ్లీ సమావేశాల కంటే లైవ్ అప్డేట్ ముఖ్యం. ఎందుకంటే జగనన్న 175 178 గెలిపిస్తాను కనుక. జై జగన్మోహన్ రెడ్డి, జై సీమరాజా, సూపర్ సీమరాజా. అన్న
మీ లైఫ్ కోసం వెయిటింగు, మీరు ఎప్పటికప్పుడు ఇవ్వాలా అని చెప్పి చెప్తారు. ఓకే, అంతా మంచిదే, బాగుండదు అన్న. లైవ్ అప్డేటు తప్పనిసరిగా కావాలి మాకు, ఎందుకంటే మా మంత్రులు ఏమో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దానిలో బిజీగా ఉంటారు, ఒక పక్క ఏమో కామెడీ షోలు ఏం పెద్దగా లేవు, ఇక మిమ్మల్ని వేడమ్మా ఏం కమెడీలా అంటాయా మేము అన్న. చంద్రబాబు గారిని పాసుకోవాలి. 2029లో సీమరాజా ఎమ్మెల్యే పక్క, మనకంత లేదులేనైనా రెడ్డి పద్మనాభంకి ఇచ్చాడు, సూపర్ రాజా. ఓకే, అదేవిధంగా చూసుకుంటే ఏం చేస్తావు ఇవన్నీ కామెంట్లు, ఏంది కథ? లైవ్ కావాలి. పార్టీ అధ్యక్షుల పదవి మీరు తీసుకోండి అన్న, 350 సీట్లు తెచ్చుకుందాం తప్పకుండా. మా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వద్దు, మా జగనన్న ప్రభుత్వం ఆస్తులు అమ్మి అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెట్టి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తే చాలు. సీమరాజ్ అన్న, ఏందినా మా నాన్నని ఎలా పొగుడుతున్నావంట? మరి అన్న కోసం పనిచేసేటప్పుడు ఈజీ చేయకుండా ఎట్ట బ్రదర్? లైవ్ అప్డేట్స్ ఇవ్వండి. 151 సీట్లు ఇచ్చిన జనాలు జరుగుతున్న దాస్తికాలను చూడలేని పంచాయతీ పోతా. 151 నుండి 5 మాయమైపోయి మా నాన్నకు 11 మిగిలింది, 11 వచ్చాయి. ఓకే, ఏది ఏమైనప్పటికీ మా నాన్న కోసం అయితే నేను అహర్నిశలో కష్టపడతా ఉండా. నాకందరూ కూడా మీరు ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.